బోపన ఇలాంటి పాపిటి చేపలు ఏమంటారు తెలుసా, దేవుని సంఘములో ఉంటూ పనికిరాని ప్రతి చేపనే రేపు అగ్నిగుండంలో పడవేయండి. అయ్యా దేవుని సంఘంలోకి వచ్చే ప్రతిదీ మంచి చేప కాదు, ఈ చెడ్డ చేపలు కూడా ఉన్నాయి. దేవుని సంఘాన్ని నిర్వీర్యచేస్తూ చిన్న చిన్న దేవుని సంఘాన్ని అవమానిస్తూ దేవుని సంఘాన్ని నవ్వులు పాల్చేస్తున్న పాపించి చేపలు ఏరేయ్, రేపు తీసుకుని వెళ్ళి అగ్గిలో పారేయమని దేవుడు నాకు చెప్తాను. ఎవరన్నా అక్కడ చెడ్డ చేపలు తీసుకుని ఏం చేయాలంట, బయట పారవేయ, బయట పారవేయండి. అలాగే అలాగునే యుగ సమాప్తి ఎందు, యుగ సమాప్తి ఎందు కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందట, తల్లి అక్క అన్నానని నరకానికి పోయేవాడు లోకంలోంచి వెళ్తల్లా, దేవుని సంఘంలోంచి నరకానికి, దేవుని సంఘంలోంచి పరలోకానికి పోతున్నారు. దేవుని సంఘానికి చీడపురగా తయారయ్యి అనుదినము దేవుని సంఘాన్ని ఎదగని కూడా చేస్తున్న ప్రతి పాపిచ్చి చేపలన్నీ రేపు అగ్గిలో పడేయబడతాయి. కానీ కొన్ని మంచి చేపలు ఉన్నాయి, ఎడకెళ్తాయి అన్నయ్యి, మంచి చేపలు ఎడబెట్టమన్నారు. మంచి వాటిని గంపలో, మంచి వాటిని గంపలో చేర్చి చెప్పండి, ఇప్పుడు మంచి చేపలు యాడ్ చేస్తారంటండి, మంచి చేపల్ని గంపలో చేర్చాలన్నారు. గంప అనగానే పరిశుద్ధ గ్రంథాలు మీకు మార్చే తినండి, చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4:16 మీరు చూడండి, అక్కడ గంపను గుర్చి ఒక వచనం రాయబడి ఉంటుంది. అపోస్తలు పౌలు రాసినటువంటి తెస్సలోనికి పత్రిక, మొదటి తెస్సలోనికి పత్రిక 4:16 చెప్పండి దేవుడు కనపరచండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి ఒక మాట గుర్తు చేస్తామేనండి, తమ్ముడా మనకు కావాల్సింది ఏంటంటే గంప కావాలి, అనగా మంచి చేపలన్నీ ఎడకెళ్తాయి, గంపలోకి ఎత్తబడతాయి. గంప అంటే అంటే ఇక్కడ ఉంది పని, ఒక దేవుడి వాక్యం ఉంది. అయ్యా యేసు ప్రభు రాకడ చెప్పిన ఎలా తెలిసి తెచ్చండి, యేసు ప్రభు రాకడలో మొట్టమొదటి ఏం రాసి ఉంది అక్కడ ఏమండి, ప్రధాన దూత అనగా దేవుడు ఈ లోకానికి అమ్మా యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ గురించి ఇక్కడ సంక్షిప్త ఒక మాట చెప్తానండి. యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి బయలుదేరి ఇదిగో సమయం ఆశయనమైనప్పుడు ఆర్భాటము చేస్తూ ఉంటారు అక్కడ. కాబట్టి అందుకనే చెప్పా దేవుడి సన్నిధన దేవుడి వాక్యమన్న ఆర్భాటంతో ఉండాలి. దేవుడు రేపు రాబోయేటప్పుడు కూడా ఆర్భాటంతో లోకానికి రాబోతున్నాడు. శత్రువు అనేటువంటి ఒక్కొక్కటి గుండెలో వణుకు పుట్టినట్టుగా యేసుక్రీస్తు ప్రభు రాకడ రాబోతుంది. అప్పుడు ఆర్భాటం చేస్తూ ఉండగానే ప్రధాన దూత ఏం చేస్తాడు అక్కడ, పూయినటువంటి ఒక పెద్ద బోర పరలోకంలో ఓదినటువంటి ఆ బోర పాటికి ఒక్క దెబ్బకి మనకంటే చనిపోయినటువంటి మృతులందరూ కూడా ప్రధానము. ఏం జరిగిందండి, యేసు ప్రభు రాకడలో ప్రధాన దూత బోర వదగానే మనకంటే ముందు చనిపోయినటువంటి వారు లెగుస్తారు అని రాసి ఉన్నా. అనగా మొట్టమొదటి ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వచ్చేటప్పుడు ఒక పోరు వదినప్పుడు మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు లెగుస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ మీద సజీవులే నిలిచి నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకును. ఇంకో మాట చెప్తా అక్కడ నాన్న, ఇప్పుడు అక్కడ రెండు బోర్లు ఉన్నాయి అన్న, ఒకటి ప్రధాన దూత బోర, రెండో బోర ఇంకో బోర ఉంటుంది దేవుని తనయా చెప్పనా, దేవుని బోర. ఇప్పుడు చెప్పండి ప్రధాన దూత బోర ఎవరి కోసం ఊదారు, ప్రధాన దూత మిఖాయేల్ దేనికోసం ఊదాడండి, మృతుల పునరుద్ధానం జరగాలి కాబట్టి ఈయన ఊదాడు. ఇప్పుడు రెండో బోర ఎవరి కోసం ఊదారు, సజీవులే. మీకు అట్ట అర్థమైందా, ఇప్పుడు చెప్తానండి రెండో బోర ఊదింది ఎవరి కోసం తెలుసండి, యేసుక్రీస్తు ప్రభు వారి పరలోకంలో బయలుదేరి ఎక్కడికి రాబోతున్నాడు, ప్రభు ఎక్కడికి రాబోతున్నాడు, ఇదేందో అనుమానంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పరలోకంలో బయలుదేరితే మధ్యాకాశానికి రావాలి, ముందు మధ్యాకాశానికి వస్తారు. అంటే ఇప్పుడు మధ్యాకాశంలో ఎవరున్నారు చూడండి ఒకసారి, యేసు ప్రభు రెండవ రాకడలో మొట్టమొదటి బోర ప్రధాన దూత ఊరినప్పుడు మృతులు పునరుద్ధానమై లెగుస్తారు, రెండోసారి దేవుని బోర ఊదిన రాసి ఉంది. దేవుని బోర ఊదింది ఎవరికి హెచ్చరిక తెలుసా, యేసు ప్రభు పరలోకం నుంచి బయలుదేరి మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఇప్పుడు మధ్యాకాశం ఎవరు కూర్చున్నారు, ఇప్పుడు మధ్యాకాశం ఒకసారి కన్నులు చూడండి ఎవరు కనపడతారు, ఇప్పుడు ఆడికి ఏడ వెళ్తాం లేని అంటారా. వాక్య ప్రకారం ఏలి అనగా మనము పోరాడునది ఆకాశ మండలం అందర దురాత్మల ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత ఆకాశ మండలం అందర దురాత్మల సమూహం. అంటే చెప్పండి దురాత్మల సమూహం ఎక్కడుంది,
మధ్యాకాశ ఉందే అంటే యేసు ప్రభు మధ్యాకాశానికి రాబోయే ముందు ఇప్పుడు అలాంటి తురాతులు అక్కడ ఉండి నెట్వర్క్ నడిపిస్తా ఉన్నాయి భూమి మీదకి. అందుకని దేవుడు బోర తీసుకుని ఎప్పుడైతే బోర వదగానే ఓ శత్రువుడ సాతాను నజరైడైన యేసు లోకానికి వస్తున్నాడు అని చెప్పగానే మధ్యాకాశటువంటి సాతాను వాడి దూతలు మొత్తం మధ్యాకాశానికి ఖాళీ చేస్తాయి. కాబట్టి అవన్నీ కిందకు వస్తాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. శత్రువైన సాతాను హెచ్చరిక, మానవ జాతిని కలగలంటే ఓ శత్రువైన సాతాను నజరైన యేసు వస్తున్నాడు అని చెప్పగానే మొత్తం మధ్యాకాశాన్ని ఖాళీ చేస్తాయి. ఇప్పుడు అర్థమైందా? ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరతో ఇప్పుడు ప్రభు మధ్యాకాశానికి వస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పటికి సజీవులో నిల్చుడు మనందరము. మేఘముల మీద అబ్బా దేని మీద పెట్రోల్ చేతి ఖర్చు లేకుండా పోయేది. ఆ మేఘాలు ఇప్పుడు ఇచ్చిన పోయేది, రైలు బండికి రాకుండా పోయేది. ఏమని ఈ కారులే అంటూ కారు కొన్న కానిచెడ్డి పెట్రోల్ బొంగు చూడటం వాళ్ళు అంటాం, డబ్బులు చూసుకోవటం ఆయిలు కొట్టిడు. ప్రభు సేవకులందరికీ మంచి మేఘాలు ఇచ్చును గాక. ఆ మేఘాలతో మన ఛాతి లేకుండా సువార్త ప్రకటించడం గాక. మీరందరూ కూడా ఆటోలు మర్చిపోయి తలొక మేఘం ఎత్తుకెళ్తురు గాక. అంతే అమ్మా, ఇప్పుడు చెప్పండి, సజీవు మృతుల పునరుద్ధానం జరిగినప్పుడు మేఘాలు వచ్చినాయా చెప్పండి? అక్కడ వాక్యంలో మృతుల పునరుద్ధానానికి మేఘాలు లేవుగా. మేఘాలు ఎవరి కోసం వస్తున్నాయి? అప్పటికి సజీవులో నిల్చుండే మన కోసం మేఘాలు వస్తాయి కదా. అప్పుడు అడగదాం, ప్రభువా మృతుల పునరుద్ధానం జరిగినప్పుడు లేని మేఘాలు మా కొరకు ఎందుకు ప్రభువా? మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేఘాలు ఎందుకు ప్రభు అంటే వినండి తల్లి అలాక, రేపు యేసుక్రీస్తు ప్రభు అని మధ్యాకాశం ఎదుర్కోవాలంటే నీవు నేను నేరుగా పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మన కోసం మేఘాలు రాబోతున్నాయి. మేఘాలే ఎందుకు వస్తాయో చెప్తానండి. ఎప్పుడన్నా మబ్బు పట్టబోయే ముందు మేఘాలు ఎట్టెళ్తాయి? అయిపోయింది, వర్షం రాబోయే ముందు మబ్బు పట్టింది కదండి. మబ్బు పట్టిపోయి కేకాభరణంగా మారిపోదు కదా. అప్పుడు మబ్బు అంతా కూడా ఎట్టెళ్తా ఉంటుంది? చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదా? చూడలేదా? ఇప్పుడు చూడండి, ఇక ఎప్పుడైనా సరే వర్షం రాబోయే ముందు మేఘాల మొత్తం బంగాళాఖాతం వైపుకి, మనకు దగ్గర అదే ఉండదు కాబట్టి బంగాళాఖాతం వైపు వెళ్తా ఉండి. మన నాయనమ్మలు అమ్మని అడిగేవాళ్ళం, ఏమని నాయనమ్మ యాంటీ మేఘాలన్నీ నిండిపోతున్నాయి అనేవాళ్ళు. సరే మేఘాలన్నీ సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో నీళ్ళన్నీ తాగి వచ్చి మన మీద మేఘాలు నీళ్ళు తాగుతాయే, నీళ్ళు తాగుతాయే, తాగుతాయి అమ్మా, తాగుతాయా, తాగవా, తాగవా? అసలు మన పెద్దోళ్ళకి తెలిసి ఎంత పెద్ద చదువు లేకపోయినా, మన పెద్దలకు పెద్ద నాలెడ్జ్ లేకపోయినా 100% ఖచ్చితంగా చెప్పారు. దేవుడి స్తోత్రం చెప్పి గట్టిగా, మేఘాలకి ఖచ్చితంగా సముద్రంలో నీళ్ళు తాగుతాయి. తాగుతే అంటే ఎత్తుకొచ్చి నోరు వచ్చుకుని ఓళ్ళు లాగుతాయి కాదు, అర్థం కదా? సముద్ర మేఘాలకి ఆకర్షణ శక్తి ఉంటుంది. నీటిని సముద్రంలోంచి నీటిని ఆవిరి రూపంలో పీల్చేస్తాయి. అనగా నిర్జల మేఘాలుగా వెళ్తాయి, తిరిగి వచ్చినప్పుడు జలమేఘాలుగా తిరిగి వస్తాయి. కాబట్టి మేఘాలన్నిటికీ గుణం ఏంటంటే సముద్రంలోకి వెళ్ళి సముద్రం నీళ్ళన్నీ తాగి మరలా వచ్చి మన మీద వర్షింపజేస్తాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి, సముద్రపు నీరు రుచి ఎలా ఉంటుంది? ఉప్పు, ఉప్పుగా ఉంటుంది. వర్షం నీరు ఎలా ఉంటుంది? స్వీటు, స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు నీళ్ళు తాగినటువంటి మేఘాలు ఏ నీళ్ళు వర్షించాలి? ఉప్పు నీళ్ళే. ఉప్పు నీళ్ళు వర్షించాలి. కానీ వర్షి తాగినప్పుడు ఉప్పు నీళ్ళు తాగుతున్నాయి, కానీ వర్షించేటప్పుడు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే, అందరూ బాగా చెవులు నిక్కిరించుకుని శ్రద్ధగా వినండి. మేఘాలకి ఒక లక్షణం ఉంది, ఒకటే కాదు చాలా ఉన్నాయి. అయితే వాటిలో ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, అది ఉప్పు నీళ్లు తాగినా సముద్రంలో ఉప్పుని మంచి నీటిని వేరు చేసి ఉప్పును వదిలేస్తాయి, మంచి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలీలు ఇప్పుడు టెక్నాలజీ కనిపెట్టారు. ఏం తెలుసా? సముద్రం ఉప్పు సముద్రం నుంచి మంచినీళ్ళు తయారు చేసుకుని ఇజ్రాయేల్ వాడుకుంటారు. ఏమండి ఈ టెక్నాలజీ? ఇజ్రాయేల్ ఇప్పుడు తయారు చేసిందేమో. ప్రపంచంలో మొట్టమొదటి దేవుడు సృష్టించిన మేఘాలకి ఒక గుణం ఉంది. ఏంటి తెలుసా? ఉప్పు సముద్రంలో నుంచే ఉప్పుని నీటిని వేరు చేసి ఆ మంచినీళ్ళు తాగుతూ ఉంటాయి. ఇప్పుడు అలాగే ఉప్పుని నీళ్ళని వేరు చేసే గుణం కలిగిన ఆ మేఘాలని ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నాడు? మనల్ని తీసుకెళ్ళి పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఉప్పు సముద్రంలో వచ్చే ఉప్పునే నీటిని వేరు చేసేటువంటి మేఘాలు మన దగ్గరికి ఎందుకో తెలుసా? ఏ పాపిష్టి వాడు పరలోక గుమ్మం కూడా తొక్కకూడదు కాబట్టి నీతిమంతుల నుంచి పాపులను వేరు చేసి నీతిమంతులు ఎక్కించుకుని రివ్వు మంటూ పైకి వెళ్ళిపోతాయి. దేవుడి స్తోత్రం ఎప్పుడు గట్టిగా, దేవుడి స్తోత్రం కలుగును గాక. రేపు ఒకవేళ ఎవరన్నా మేఘాలు వచ్చినప్పుడు నేను అయ్యా మేఘమా నేను వాక్యం చెప్తా, నేను వస్తాను ఎక్కాను ఏడాను వచ్చి నేడతాయి. అదే నేను మళ్ళీ చెప్పాను వాక్యం, ఒరే నీ సంగతి వాకి విన్నవాడు తెలియదేమో,
మేఘాలకు తెలుసు ఎవడు మంచివాడో ఎవడు పాపిస్తాడో ఎవడు నీతిమంతుడో ఎవడు పాపిస్తాడో మేఘాలకు తెలుసు. ఎందుకంటే కలిసిపోయినటువంటి ఉప్పుని నీటిని వేరు చేసే గుణం మేఘాలకు ఉన్నట్టుగా పాపిస్తే వాడు పరలోకపు కొమ్మ కూడా